నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులన్నీ నిండుకుండల్లా తలపిస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెద్దవాగు ప్రాజెక్టుకు మరోమారు గండి పడింది. ఇటీవల భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం అవ్వడంతో నీటిని నిల్వ చేయడం కోసం రింగు బండి ఏర్పాటు చేస్తున్నారు. కానీ 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు క్యాచింగ్ ఏరియాలోకి వరద నీరు భారీగా రావడంతో సుమారు 30 మీటర్ల మేర రింగు బండ పూర్తిగా తెగిపోయి నీరు దిగువకు వెళ్ళిపోతోంది. సుమారు 3 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న రింగు బండ పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షాలు తగ్గి మళ్లీ రింగు బండ పనులు పూర్తి చేస్తే గానే రైతాంగానికి సాగునీరు అందించలేని పరిస్థితులు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చివరికి వెళ్ళి తిరిగి పడతామండి.